హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి. సో మనకు ఎక్కడైతే టెట్కో హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారో ఆ ప్లేస్లో ఏంటంటే కొడాలి నాని గారు ఏంటంటే నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయని చెప్పేసి సందర్శించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కొడాలి నానిగారు కొన్ని అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇళ్ల పట్టాలు అనేది ఎప్పుడు ఇవ్వనున్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చెప్పారండి. సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండి. లైక్కి ఏం డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదండి. సో మీరు ఫ్రీగా అయితే చేయొచ్చండి. సో మీరు లైక్ చేసినట్లయితే నాకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే హౌస్ ఫర్ ఆల్ పథకం పనులైతే శంకుస్థాపనకి కొడాలి నానిగారు అయితే హాజరవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కొడాలి నానిగారు కొన్ని అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇళ్ల పట్టాలకు సంబంధించి. సో ఇవి చూద్దామండి. ఇప్పుడు హౌస్ ఫర్ ఆల్ పథకాన్ని పరిశీలిస్తున్న మంత్రులు కొడాలి నాని, పెర్ని నాని. సో గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామ పరిధిలో పట్టణంలో పేదలకు నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పనులను బుధవారం రాష్ట్ర మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, పెర్ని వెంకటయ్య నాని సులు కలిపి శంకుస్థాపనగైతే చేశారు. సో ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వంలో అవినీతి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా 200 కోట్లు ఆదా చేశామన్నారు. టెండర్ ఖరారు అవ్వడంతో నేడు 22 బ్లాక్లలో 1056 ఇళ్ల నిర్మాణానికి పునః శంకుస్థాపన చేయడం అభినందనీయమన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వలన పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామని వాపో అయ్యారు. పట్టణంలో అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని, దీనికి అవసరమైన భూమిని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే ఆదేశించామన్నారు. సో దీంతో మరో 85 ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం 77 ఎకరాల్లో 8912 టెట్కో గృహాలు నిర్మాణం జరుగుతుందని, సో 179 ఎకరాల్లో మరో 8000 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. దాదాపు 17,000 మంది పేదలు ఇళ్లు ఉండే వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 50,000 మందికి అవసరమైన రోడ్లు, విద్యుత్తు, మంచినీరు వంటి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుకూలిస్తే ఈ నెల 15వ తేదీ పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెట్కో డిఈ ప్రసాదు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వైఎస్ఆర్ సివి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, మనకు కొడాలి నాని గారు, మంత్రి కొడాలి నాని గారు గుడివాడ మండలము మల్లాయిపాళెంలో ఏంటంటే శంకుస్థాపనకైతే అక్కడికి హాజరవ్వడం అయితే జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ 200 కోట్లు ఆదా అయితే చేశాము రివర్స్ టెండరింగ్ ద్వారా, అలాగే మనం 22 బ్లాక్లలో 1056 ఇళ్ల నిర్మాణాలను అయితే పునఃశంకుస్థాపన అయితే చేయడం అయితే అభినందనీయమని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏదైతే ప్రతిపక్షాలు వేసిన కేసుల వల్ల ఏంటంటే అనుకున్న టైంకి ఇళ్ల పట్టాలు అనేది అందించలేకపోయినామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 77 ఎకరాల్లో 8912 టెట్కో హౌస్ గృహ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అలాగే 179 ఎకరాల్లో మరో 8000 మందికి ఇళ్ల స్థలాన్ని అయితే కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో అవసరమైతే ప్రైవేటు స్థలం కూడా కొని ఇళ్ల పట్టాలుగా అయితే ఇవ్వాలని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం అయ్యాయో అలాంటి ప్లేస్లు అంటే కాలనీలో 50,000 మందికి అవసరమైన రోడ్లు, విద్యుత్తు, మంచినీరు సౌకర్యాలను కూడా కల్పిస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ న్యాయస్థానము అనుకూలిస్తే ఈ నెల 15వ తారీఖున ఇళ్ల పట్టాలు అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే టెట్కో హౌస్లు కూడా ఇస్తామనేది కూడా 15వ తేదీనే చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, మనకు టెట్కో హౌస్కి సంబంధించి కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి సో 15వ తారీఖు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా పెర్ని అంటే కొడాలి నాన్నగారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.